హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బేవకూఫ్ అనే వెబ్సైట్ ద్వారా మీకు ఉచితంగా టీషర్ట్స్ ఎలా పర్చేజ్ చేయాలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, బేవకూఫ్ అంటే మీరు తిట్టు కాదు, ఇదొక యాప్, అలాగే వెబ్సైట్ కూడా ఉంది. మరి ప్లేస్టోర్లో బేవకూఫ్ అనే యాప్ కూడా ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పర్లేదు, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఆ లింక్ నుంచి అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ నేనైతే రెండు కూడా మీకు చూపిస్తాను, యాప్ ద్వారా ఎలా చేయాలి, అలాగే వెబ్సైట్ ద్వారా ఎలా చేయాలని. చూడండి, ఇక్కడ నేను లింక్ కనిపిస్తుంది మీకు, www.bewakoof.com/RAJFYXRM అని చెప్పి. మరి ఈ లింక్ నుంచి మీరు ఓపెన్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే bewakoof.com అని ఓపెన్ చేసినా పర్వాలేదు, లేదంటే ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసినా పర్లేదు. ఇక్కడైతే మీరు 299 రూపీస్ గల ప్రోడక్ట్స్ అయితే మీరు ఉచితంగా పొందగలరు. మరి అంతకంటే ఎక్కువ పర్చేజ్ చేస్తే మీరు ఎంత ఎక్స్ట్రా అయితే అంత పే చేయాల్సి ఉంటుంది. మరి 299 వరకు అయితే ఇక్కడ మనకి ఫ్రీ, అంటే 300 రూపీస్ వరకు అయితే మనకి ఫ్రీ. ఎందుకంటే వీళ్ళు రిజిస్టర్ అయిన వెంటనే మనకి వీళ్ళు 150 రూపీస్ కాయిన్స్ బ్యాలెన్స్ అయితే ఇస్తారు, బేవకూఫ్ కాయిన్ అని. మరి మిగతా 150 రూపీస్ లేదంటే 149 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మరి పేపాల్ నుంచి కనుక బేవకూఫ్లో మనం పే చేస్తే ఫస్ట్ టైం 100% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే యాప్ ఉంటుంది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత. మరి ఇక్కడ సైన్అప్ అనే ఉంటుంది ఫ్రెండ్స్, మరి దానిపైన అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరు సైన్అప్ చేయాలి. మీరు ఇక్కడ కూపన్ ఉంటుంది, ఈ కూపన్ కన్ఫామ్గా అయితే మరి పెట్టాలి. చూడండి, ఐ హ్యావ్ రెఫర్ కోడ్ ఉంది, అక్కడ టిక్ పెట్టడం మర్చిపోకండి. అది మర్చిపోయారంటే మీకు 150 రూపీస్ అయితే రాదు స్టార్టింగ్లో. మరి ఒక మొబైల్ నెంబర్, ఒక ఈమెయిల్ మీరు కోల్పోయినట్టే మరలా వేరే మొబైల్ నెంబర్, వేరే ఈమెయిల్ కూడా మీకు కావాల్సి ఉంటుంది రిజిస్టర్ అవ్వడానికి. అలాగే ఇక్కడ ఫేస్బుక్, గూగుల్తో అయితే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ సైన్అప్ విత్ మొబైల్ నెంబర్ ఉంది కదా, మరి దానిపైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే రెఫర్ కోడ్ ఇక్కడ అడుగుతుంది. చూడండి, మరి రెఫర్ కోడ్ అనేది మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, RAJFYXRM అని చెప్పి. మరి ఇదే కోడ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది కాకుండా ఇంకొక రెండు కోడ్లు కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కోడ్ కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది, తర్వాత ఇది ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. సో మీరు కూడా కావాలనుకుంటే, ఎర్న్ చేయాలి అనుకుంటే మనీ, మీరు కూడా మీ రిఫర్ కోడ్ని కింద కామెంట్స్లో ఎంటర్ చేయొచ్చు. మరి మన యూజర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ కోడ్ నుంచి కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా 150 రూపీస్ అయితే వస్తాయి. మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి మనం రిఫర్ చేయడం ద్వారా కూడా మనం అయితే మనీని ఎర్న్ చేసుకోవచ్చు 150 రూపీస్ చొప్పున. అలాగే మనం మొదటిసారి రిజిస్టర్ అయినప్పుడు 150 రూపీస్ అయితే మనకి వస్తాయి. చూడండి, మరి ఇక్కడ మొబైల్ నెంబరు ఓటీపీ అనేది వస్తుంది, వచ్చిన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి 6850 వచ్చింది, మరి అది ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆటోమేటిక్గా మనకి మెసేజ్ కూడా వచ్చేసింది, మీరు వెరిఫై అయిపోయారు, అలాగే 150 రూపీస్ కాయిన్స్ కూడా మీరు గెలుచుకున్నారని చెప్పి. చూడండి, మనకి వెరిఫై అయితే అయిపోయింది. మరి ఇప్పుడు మనకి మెసేజ్ కూడా వస్తుంది. చూడండి, మనం ఒకసారి ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఏదైనా పర్చేజ్ చేసుకోవాలంటే యూజ్ బేవకూఫ్ కాయిన్స్ ఉంది కదా, మరి అక్కడ క్లిక్ చేసి చేయాలి. చూడండి, యూ హ్యావ్ అప్లైడ్ రెఫర్ కోడ్ అని చెప్పి RAJFYXRM అని చెప్పి చూపించింది. చూడండి, అక్కడ 150 రూపీస్ క్రెడిట్ అయ్యాయి అని చెప్పి కూడా మనకి చూపిస్తుంది బేవకూఫ్ కాయిన్స్. ఇక్కడ యూజ్ బేవకూఫ్ కాయిన్స్ ఉంది కదా, మరి అక్కడ మనం క్లిక్ చేసి అయితే మనం ఇందులో ఏదైనా కొనుక్కోవాలి, డైరెక్ట్గా మనం పర్చేజ్ చేయకూడదు. మరి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తాయి మనకి, ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా సరే మనం అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. మరి 150 మనకి ఆల్రెడీ కాయిన్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది డిడక్ట్ అయిపోతుంది. ఒకవేళ కనుక మీరు ముందే ఎవరైనా రిఫర్ చేస్తే 300 కానీ 500 కానీ ఎంత కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ అయితే మీకు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. 300 రూపీస్ అని లేదు, అలా అయితే మీరు ఎంత కాస్ట్ అయినా సరే మీరు ఫ్రీగా అయితే కొనుక్కోవచ్చు. మరి అలాగే ఒకసారి వాలెట్ బ్యాలెన్స్ కావాలనుకుంటే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మై వాలెట్ ఉంది, దానిపైన క్లిక్ చేసేస్తే మనకి వాలెట్ బ్యాలెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఎంత వాలెట్ అనేది యాడ్ అయిందా లేదా, అసలు 150 రూపీస్ వచ్చాయా లేదా అనేది ఇక్కడ మనకి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి 150 అయితే మనకి యాడ్ అయిపోయింది, చూసారు కదా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అలాగే ఇక్కడ రెడ్ కలర్లో కూడా మనకైతే కనిపిస్తుంది, ఎక్స్పైరీ డేటు March 18, 2020 అని చెప్పి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మరి యాప్లో అయితే 150 కాయిన్స్ వచ్చాయి. మరి అలాగే మరి ఏదైనా క్రోమ్ బ్రౌజర్ కానీ మొజిల్లా కానీ ఇందులోనైనా వాడుకుంటే మరి అలా అందులో కూడా ఎలా రిజిస్టర్ అవ్వాలి కూడా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మరి ఇది యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పాను పర్చేజ్ విషయం, మరి నెక్స్ట్ క్రోమ్లో కూడా రిజిస్టర్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, మరి ఎవరినైనా రెఫర్ చేయాలనుకుంటే ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ అందు కదా, దానిపైన క్లిక్ చేసి అయితే మీరు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ లేదంటే ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఆ లింక్ కాపీ చేసి డైరెక్ట్గా మెసేజ్ చేసి రెఫర్ చేయొచ్చు. మరి ఆ లింక్ ద్వారా ఎవరైనా రిజిస్టర్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఉంటుంది కదా ఇప్పుడు మీరు యూజ్ చేశారు, అలా రెఫర్ కోడ్ కనుక ఎంటర్ చేస్తే మీకు కూడా 150 వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రోమ్ ద్వారా రిజిస్టర్ అయితే ఇక్కడ ఐ హ్యావ్ రిఫర్ కోడ్ ఉంది కదా, మరి దానిపైన ఇక్కడ కూడా క్లిక్ చేయాలి. ఒకవేళ అది పెట్టడం మర్చిపోతే మాత్రం మీకైతే మనీ రాదు. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్టీజ్గా దానిలాగే మొబైల్ నెంబర్ ద్వారా సైన్అప్ చేసేయాలి, మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయాలి. మరి ఇలా సేమ్ మొబైల్ నెంబరు,
అలాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రెఫర్ కోడ్ ఈ రెఫర్ కోడ్ ఎంటర్ చేయడం మర్చిపోతే మాత్రం అవ్వదు అలాగే ఫస్ట్లో కూడా ఐ హ్యావ్ రెఫర్ కోడ్ అనే దగ్గర కూడా టిక్ పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మెయిల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని సైన్ అప్ పై క్లిక్ చేసేయాలి తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని మరలా ఎంటర్ చేసేయాలి ఫ్రెండ్స్ సేమ్ యాజ్టీజ్గా యాప్లో అయినా సరే అలాగే బ్రౌజర్ అయినా సరే సేమ్ ప్రొసీజర్ ఒకలాగే ఉంటుంది మరి రిజిస్ట్రేషన్ అయితే చూడండి మరి అక్కడ అదే కోడ్తో మనకి 150 వచ్చాయి మళ్ళీ సేమ్ వేరే మొబైల్ నెంబర్ వేరే ఈమెయిల్ది ఇక్కడ రిజిస్టర్ అవుతున్నాను మరి మనకి ఇక్కడ 150 రూపీస్ వస్తాయో లేవో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒకే మొబైల్లో చేస్తున్నాను రెండు కూడా మరి మీకు అర్థమవడం కోసం సో ఒకే మొబైల్లో మీరు ఎన్నైనా సరే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ అందరూ కూడా మీ మొబైల్ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు అందరి మనీ కూడా మీరే సో ఎన్ని టీషర్ట్స్ అయినా సరే మీరే పర్చేజ్ చేసుకోవచ్చు రిఫర్ చేసి ఎంత కాస్ట్లీదైనా సరే మీరు ఓకే ఇక్కడ మనకి ఓటీపీ వచ్చింది మరి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేస్తాను అలాగే మరి 150 రూపీస్ కూడా యాడ్ అయ్యేలేవని వెంటనే కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే పైన మనకి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అలాగే వాలెట్లోకి వెళ్ళి కూడా ఒకసారి మేము చెక్ చేసుకోవచ్చు చూడండి మనకి ఓటీపీ 8874 అయితే వచ్చింది మరి దాన్ని ఇప్పుడు ఎంటర్ చేసేద్దాము ఓకే ఎంటర్ చేస్తాను అయిపోయింది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయాము మరి ఇక్కడ ఇది బ్రౌజర్ ద్వారా చేసింది మరి ఇందాక మనం యాప్ ద్వారా చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీకు నచ్చిన విధంగా అయితే రిజిస్టర్ అవ్వచ్చు కాకపోతే ఒకటి ఐ హ్యావ్ రిఫర్ కోడ్ అని చెప్పి అక్కడ టిక్ పెట్టాలి ఫస్ట్ ఆప్షన్ తర్వాత రిఫర్ కోడ్ ఎక్కడైతే అడుగుతుందో అక్కడైతే రిఫర్ కోడ్ ఎవరొకరిది ఎంటర్ చేయాలి నాదేం లేదు ఎవరిదైనా పర్వాలేదు మీరు ఎవరిది ఎంటర్ చేస్తే వారికి మరియు మీకు అయితే 150 రూపీస్ అయితే యాడ్ అవుతాయి ఇక్కడ చూడండి 150 యాడ్ అయిపోయి మరి మనం ఇక్కడ ఒకసారి వాలెట్లోకి కావాలంటే మై వాలెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు 150 వచ్చాయా లేదా అన్నది ఓకే మరి ఇక్కడ మనకి 150 వచ్చిన తర్వాత మరి పర్చేజ్ ఎలా చేయాలని చెప్పి మీకు ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇప్పటి వరకు మనం యాప్లోని లేదంటే మరి బ్రౌజర్లోని ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపించాను ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ఇక్కడ 150 రూపీస్ అయితే యాడ్ అయిపోయాయి మనకి ఇక్కడ కూడా ఓకే రెండు వేరువేరు మొబైల్ నెంబర్స్ వేరువేరు ఈమెయిల్ ఐడితో అయితే మరి నేను రిజిస్టర్ చేసి 150 రూపీస్ వచ్చేయలేవు అనేది మీకు చూపించాను మరి ఇప్పుడు యాప్లోకి వెళ్ళిపోయిన మరలా ఇప్పుడు అయితే చూడండి పర్చేజ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా కొంచెం ప్రొసీజర్ క్లియర్గా ఫాలో అవ్వండి అలా ఏదైనా వస్తాయి లేకపోతే మీరు లాస్ అవుతారు ఇక్కడ పేపాల్ నుంచి పే చేస్తేనే మీకు 150 రూపీస్ అయితే మరలా క్యాష్ బ్యాక్ వస్తుంది లేదంటే ఇక్కడ లాస్ అయిపోతారు ఓన్లీ 150 మీరు ఆఫర్ పొందుతారు ఓకే ఇక్కడ మరి యూజ్ మై బ్యాకూ కాయిన్స్ పై క్లిక్ చేసిన తర్వాత మరి ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే మనకి కనిపిస్తాయి కొన్ని మరి అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ నుంచి మనం మెన్ క్లిక్ చేసాం కాబట్టి మెన్ గురించి ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి ఉమెన్ అయితే ఉమెన్ అన్నీ వస్తాయి ఇది రిఫర్ కోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ రిఫర్ కోడ్ ఇది వేరే రిఫర్ కోడ్ ఈ కోడ్ కూడా నేను కిందన కామెంట్స్లో ఎంటర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎందుకంటే మీ అందరికి కూడా మీకు నచ్చిన కోడ్ అయితే యూజ్ చేసుకోండి మీ కోడ్స్ కూడా కిందన కామెంట్స్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా ఆ కోడ్ ఉపయోగించుకుని రిజిస్టర్ అవుతే మీకు కూడా మనీ అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూడండి బ్యాక్కు కాయిన్స్ యూజ్ చేయాలంటే ఇక్కడ మరి వచ్చిన ప్రొడక్ట్స్ని చూసుకోండి చెక్ చేసుకోండి మీకు నచ్చిన ప్రోడక్ట్ ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి 299 రూపీస్ ఉన్నది బెటర్ ఓకే మరి ఇక్కడ నేనైతే ఒకటి సెలెక్ట్ చేస్తాను జస్ట్ మీకు చూపించడం కోసం ఏదో ఒకటి అప్లై అవుతున్నాయా లేవా అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఓకే నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసేస్తాను ఆల్టర్నేట్గా ఏదైనా నాకు పర్వాలేదు కాబట్టి ఓకే మీరు కూడా మీకు నచ్చిందైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి 299 అయితే మీకు ఫ్రీ 300 వరకు మరి అంతకంటే ఎక్కువ కాస్ట్ది కొంటే కనుక మీరైతే మనీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మరి 300 వరకు అయితే మీకు ఫ్రీగా వస్తుంది నేను దీన్ని సెలెక్ట్ చేశాను 299 రూపీస్ ఇక్కడ సైజ్ కూడా సెలెక్ట్ చేయాలి నేను ఎక్స్ఎల్ సెలెక్ట్ చేశాను తర్వాత ఇక్కడ యాడ్ టు బ్యాగ్ ఉంది ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి పిన్ కోడ్ ఎంటర్ చేసి చెక్ అని క్లిక్ చేయండి ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పి మనకు చూపిస్తుంది ఓకే మరి ఇప్పుడు యాడ్ టు బ్యాగ్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనకి బ్యాగ్లోకి యాడ్ అయిపోతుంది అంటే కార్ట్లోకి యాడ్ అవుతుంది తర్వాత మరి పైన ఉన్న బ్యాగ్ అది కార్ట్ లాగా సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసుకొని మనం అయితే నెక్స్ట్ పేమెంట్ పేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే మనకి ప్రోడక్ట్ అనేది బ్యాగ్లోకి యాడ్ చేస్తాను మరి పైన చూడండి ఒకటే చూపిస్తుంది మరి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే మనం కార్ట్లో ఇది ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసింది ఓకే మనకి ప్రోడక్ట్ అయితే ఉంది చూడండి ఇది ఒక ప్రోడక్ట్ ఓకే ఒకసారి కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి 100% క్యాష్ బ్యాక్ అప్ టు 150 వయా పేపాల్ అని చెప్పి మనకి క్లియర్గా చూపిస్తుంది అంటే మనకి 100% క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ మనం పేపాల్ నుంచి పే చేసినట్లయితే సో మనకి 150 రూపీస్ వరకు అయితే వస్తుంది చూడండి ఇక్కడ 150 రూపీస్ బ్యాక్అప్ కాయిన్స్ మైనస్ అయిపోయి ఇంకా పేయబుల్ అమౌంట్ 149 రూపీస్ అయితే పే చేయాలి మరి ఈ 149 రూపీస్ మనం పేపాల్ నుంచి కనుక పే చేసినట్లయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది సో మనం మొత్తం ఫ్రీగా అయితేనే పర్చేజ్ చేసుకున్నట్లు సో మరి ఇక్కడైతే అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా మీ డెలివరీ అడ్రస్ మొత్తం ఇక్కడ ఇచ్చేయండి కంప్లీట్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్
పిన్ కోడ్ అడ్రస్ లొకాలిటీ ల్యాండ్ మార్క్ మొత్తం అడ్రస్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇది డేటా అనేది సేవ్ చేసుకోండి. అలాగే ఇక్కడ పర్చేజ్ చేసినందుకు 10% ఎక్స్ట్రా మళ్ళీ క్యాష్ బ్యాక్ బ్యాకూప్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్. మరి మనం ఎంత అయితే పే చేస్తున్నామో అంత అమౌంట్ మరలా వస్తుంది. అది మళ్ళీ తర్వాత మనం నెక్స్ట్ ఆర్డర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ నేను అడ్రస్ అయితే మొత్తం ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ యూ విల్ రిసీవ్ బ్యాకూప్ కాయిన్స్ విత్ వర్త్ ఆఫ్ 15 అని చెప్పి చూపిస్తుంది. అంటే మనం 150 రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి ఆ 15 మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పే చేసే ముందు ఇక్కడ మాత్రం వాలెట్స్లోకి వెళ్ళి ఇక్కడ పేపాల్ నుంచి చూసారా, దీన్నే క్లిక్ చేయాలి. వేరే పేమెంట్ ద్వారా మనం మీరు కనుక చేశారంటే మీరు మనీ అయితే క్యాష్ బ్యాక్ రాదు, లాస్ అయిపోతారు. చూసుకోండి, ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్లో పేపాల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేపాల్ నుంచి పే చేయాలి. ఇక్కడ మీరు మీ పేపాల్లో ఈమెయిల్ ఏది ఉందో లేదంటే మీ మొబైల్ నెంబర్ పేపాల్లో ఏది రిజిస్టర్ అయిందో ఆ నెంబర్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. వెంటనే లాగిన్ అయిపోయి మనీ అయితే పే చేసేయండి. మీకు ప్రోడక్ట్ అయితే డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత మీ క్యాష్ బ్యాక్ కూడా ఒక 1 వీక్లోపు అయితే మీకు క్రెడిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే మీకు ఎన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటారో అన్నీ అయితే మీరు ఫ్రీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.